సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై ఇతర పాఠశాలకు పంపించడాన్ని నిరసిస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. మండల్ గాంధీనగర్ గ్రామంలో మా పాఠశాల నుండి ఇద్దరు టీచర్ సార్లు టీచర్ను వేరే కాడికి పంపించడం జరిగింది. అలాగే మాకు ఇక్కడ పిల్లలు బాగా ఉండడం వల్ల మాకు ముగ్గురే టీచర్లు ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. మా సార్లు టీచర్లు మా స్కూల్కే పంపించాలని కోరుకుంటున్నాను. ఏడవ తరగతి 2007 నుంచి 2006లో ఆరవ తరగతి ఏడవ తరగతి ప్రారంభమై యూపీఎస్సీ ఎంపీ యూపీఎస్గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి విద్యార్థులను మా గ్రామంలోనే చదివించుకుంటూ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చాలామంది గ్రామ స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ మా యొక్క పాఠశాలలోనే చదివించుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతము 70 మంది సుమారు 70 మంది గ్రామ పాఠశాలలో చదువుతున్నారు. అటు 70 మందికి ఉపాధ్యాయులు 6 గురు ఉండడం వల్ల ఒకరు లీవ్లో వెళ్ళడం జరిగింది. మిగతా 5 గురిలో ఇద్దరిని డిప్యూటేషన్ మీద పంపించడం జరిగింది మండల విద్యాధికారి. ఇప్పుడు ప్రస్తుతము 65-70 మందికి 3 గురు ఉపాధ్యాయులే ఉండడం వల్ల మా విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుంది. వాళ్లకు తరగతులు జరగడం లేదు. మాకు విద్యార్థులకు న్యాయం చేయాలి తప్పకుండా. అలాగే ఈ డిప్యూటేషన్ల మీద పంపించిన మండల విద్యాధికారి గారు ఈ ఉపాధ్యాయులను తిరిగి మా యొక్క పాఠశాలకే పంపించాలి, లేకపోతే మా విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి దయచేసి అధికారులు గమనించి మా యొక్క పాఠశాలల చాలా అత్యాధునికమైనటువంటి బిల్డింగులు ఉన్నాయి, అత్యాధునికమైనటువంటి పచ్చని వాతావరణం ఉన్నది. ఇలాంటి స్కూల్ను పోగొట్టుకోవడం వల్ల మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలి. మాకు ఉన్న మంచి సక్సెస్ స్కూలు పోయిన గత సంవత్సరంలో మా గాంధీనగర్ పాఠశాల మండల స్థాయిలోనే సక్సెస్ స్కూలు. ఇలాంటి సక్సెస్ స్కూళ్లను కాపాడవలసిన బాధ్యతగా అధికారులను మేము దృష్టిపరంగా మేము తీసుకోవాల్సిన మా సమస్యలను. కాబట్టి అధికారులు గమనించండి, మండల విద్యాధికారి గారు జిల్లా విద్యాధికారి గారు మా సమస్యలను పరిష్కరించండి. మా యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. దయచేసి మా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండి అనే మంచి గొప్ప సంకల్పాన్ని మా పాఠశాలలో మేము చదివిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలా సహకరిస్తున్నాం. కాబట్టి మాకు మా విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోకుండా మా విద్యార్థుల చదువును కాపాడాలని కోరుకుంటున్నాం. గ్రామ స్థాయిలో లేకుంటే మాత్రం మేము రాసారోకలు చేస్తాం. మాకు తప్పకుండా డిప్యూటేషన్ల మీద పంపించినటువంటి ఉపాధ్యాయులను తిరిగి మా పాఠశాలకు పంపించాలి. మాకు సుమారు 7 తరగతులు ఉంటాయి, తరగతికి ఒక ఉపాధ్యాయుడు కూడా లేకపోతే మా విద్యార్థులకు చదివేట్లా వస్తుంది? ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రోత్సహించాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యం ఎక్కడ నెరవేరుతుంది? ఇలాంటి తక్షణమైన ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చర్యలు తప్పకుండా మా ఉపాధ్యాయులను మాకు పంపించాలని గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం.